वेलकम टू अवर चैनल। नैन मुग्गु डिजाइन अंटे अंतकु चूपिंचिन वाटिलो ओक डिजाइन अयिते नेनु कुट्टडं एला अनेदि चूपिंचलेदु। मिगता अन्नी कूडा प्रीवियस वीडियोस अंटे मन चैनल लो अंतकु अन्नी चूपिंचिनयि ओक्कटि तप्प। आ डिजाइन एला गीसुकोवालनेदि ई रोजु चूपिंचबोतुन्नानु। मुंदुगा पेपर मीद 9 सरी चुक्कलु अंटे పూర్తిగా 9 వరుసలు అడ్డంగా నిలువుగా 9x9 గా పెట్టుకోవాలి। వీడియోలో చూపిస్తున్నట్టుగా ముగ్గు గీసుకోవాలి। ఈ విధంగా ముగ్గు గీసుకున్నట్లయితే మీకు డిజైన్ అనేది ఈజీగా ఉంటుంది। నేను మొత్తం అయితే చూపించట్లేదు, అందులో మెయిన్ గా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది। దీన్ని మళ్ళీ మళ్ళీ జాయింట్ చేసుకుంటూ ఉంటే గనుక బ్లౌజ్ మొత్తం కూడా ఇదే విధంగా ఉంటుంది। చాలా ఈజీ అండి। ఈ స్టిచ్ కూడా నేను అంతకు ముందు చూపించిన రెండు స్టిచ్ల్లో ఏదైనా మీరు కుట్టుకోవచ్చు। మీకు ఏది అనుగుణంగా ఉంటే గనుక దాన్ని యూస్ చేస్తే సరిపోతుంది। చూసారుగా సింపుల్ గా ఏ విధంగా అయినా అంటే ముగ్గు రాని వాళ్ళు కూడా గీసుకోవచ్చండి। ఒకటికి రెండు మధ్యలో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది। ఇలా ఫ్లవర్ వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ మధ్యలో ఒక మిర్రర్ పెట్టే విధంగా చుక్కగా పెట్టుకున్నా సరిపోతుంది। నేనైతే ఈ బ్లౌజ్ కి ఏ విధంగా స్టిచ్ చేశానో చూపిస్తాను। ఇందులో మెయిన్ గా యూస్ చేసిన స్టిచ్చెస్ కూడా నేను ప్రీవియస్ వీడియోస్ లో 2-3 వీడియోస్ లో చూపించాను, అయినా ఒక్కసారి మొత్తం ఒకసారి చూపిస్తాను। మళ్ళీ చెప్తున్నా శాంపిల్ గా ఒకటి వరకే చూపిస్తున్నాను। ఇలాంటివి ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ వెళ్తే, జాయింట్ చేసుకుంటూ వెళ్తే గనుక బ్లౌజ్ మొత్తం ఫినిష్ అవుతుంది। దీనికోసం ఈ ముగ్గు డిజైన్ ని వైట్ కార్బన్ పేపర్ తో క్లాత్ మీద ట్రేస్ చేసుకోవాలి। లేదు అంటే ఎవరైనా ప్రింట్ ఉంటే గనుక ఈ డిజైన్ అనేది బ్లౌజ్ మొత్తం మీద కావాలి అంటే గనుక వాళ్ళు వేసిస్తారు, తక్కువ అమౌంట్ తీసుకుంటారు। ఆరీ వర్క్ వాళ్ళు చేసే వాళ్ళు కూడా చూసారుగా డిజైన్ అయితే మొత్తం ఈ విధంగా ఉంటుంది। నేను అంతకుముందు వీడియోస్లో చాలా వీడియోస్లో చూపించాను మిర్రర్ అనేది ఏ విధంగా కుట్టుకోవాలి అని, అందుకే మిర్రర్ కుట్టుకోవడం అనేది చూపించట్లేదు। దీనికి మెయిన్గా వచ్చేసి డార్క్ గ్రీన్, మిరపపండు రెడ్ కలర్, అంటే మిరపపండు కలర్ కాటన్ థ్రెడ్స్ని యూస్ చేశాను, రంగోలీ కానీ యాంకర్ థ్రెడ్స్ని కానీ। 6 లైన్స్ని యూస్ చేయాలండి। ఈ కుట్టు వచ్చేసి స్టెమ్ స్టిచ్ అండి। ఈ విధంగా కుట్టుకోవాలి, వీడియోలో చూపిస్తున్నదిగా చూపించేటట్లుగా కుట్టుకుంటే సరిపోతుంది। లేదు ఈ స్టిచ్ అనేది నాకు నచ్చలేదు అనుకున్న వాళ్ళు, నేను రన్నింగ్ స్టిచ్ చేసి మళ్ళీ స్టెమ్ స్టిచ్ కుట్టే విధానం కూడా రెండో ముగ్గు బ్రౌన్ కలర్ దాని మీద చూపించాను, అందులో స్టెమ్ స్టిచ్ అనేది రెండో రకం కూడా చూపించాను। ఆ కుట్టైనా కుట్టుకోవచ్చు, లేదంటే ఈ కుట్టైనా కుట్టుకోవచ్చు, రెండిట్లో ఏది ఫాలో అయినా బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది। ఖచ్చితంగా ట్రై చేయదగ్గది, వీడియోలో చూస్తే క్లియర్గా మీకు ఈజీగా అనిపిస్తుంది, ఒకటికి రెండు సార్లు చూసైనా ఈజీగా నేర్చుకోవచ్చు।
ఇది సగం కుడితే ఈ విధంగా ఉంటుంది. చూసారుగా నీట్గా అనిపిస్తుంది. మొత్తం కుడితే ఈ విధంగా ఉంటుంది. ఈ చుక్కలు పెట్టే అంటే మనం చుక్కలు పెట్టుకుని ముగ్గు వేసుకుంటాం కదా, ఆ చుక్కలు పెట్టే దగ్గర మధ్యలో ఏదైతే మిర్రర్ కుట్టామో అంటే పండు మిరపకాయ కలర్లో ఉన్న కాటన్ థ్రెడ్ని రెండు వరుసలుగా ముడి వేసుకోవాలి. అంటే ఒక లైన్ కాకుండా ఒక్కొక్క దానికి 12 లైన్స్ వచ్చే విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి బ్యాక్ నెక్లో మొత్తం అంటే వీవి భాగానికి ఈ విధంగా కుట్టుకుంటే మిర్రర్ ఒకటే కుట్టుకుంటే సరిపోతుంది. ఈ డాట్స్కి అంటే ముగ్గుకి చుక్కలు కుట్టుకోవడానికి నేను యాంకర్ థ్రెడ్ని రెండు వరుసలుగా తీసుకుని ముడి కుట్టు, అంతకుముందు కూడా నేను చాలాసార్లు చూశాను, అందరికీ ఐడియా ఉంటుందండి. సూదికి రెండు మూడు వరుసలు రౌండ్ చుట్టి కొంచెం గుచ్చిన చోట కాకుండా కొంచెం గ్యాప్తో కుట్టుకుంటే సరిపోతుంది. అదే ముడి కుట్టండి. ఈ విధంగా ఆ రెడ్ కలర్తో ఏవైతే చుక్కలు ఉంటాయో అన్ని ప్లేసుల్లో ఈ విధంగా ముడి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఒక రౌండ్ కానీ రెండు రౌండ్లు కానీ సరిపోతుంది. ఎందుకంటే 12 లైన్స్ ఉన్న దారాన్ని తీసుకుంటున్నాం కాబట్టి సరిపోతుందండి. ఈ విధంగా మొత్తం డాట్స్ చుక్కలు ఉన్న ప్లేస్లో ఈ విధంగా ముడి కుట్టు కుట్టుకోవాలి. ఈ విధంగా చూసారుగా ఇది వచ్చేసి మీకు బ్లౌజ్కి బ్యాక్ నెక్ ఉంటుంది. బ్యాక్ నెక్లో నేను మధ్యలో మిర్రర్ ఒక్కటే కుట్టానండి, ఫ్లవర్ అయితే ఏమి కుట్టలేదు. ఇది మొత్తం కూడా చాలా అంటే చాలా ఈ 3 డేస్లో మ్యాక్సిమం అయిపోతుందండి. మీకు కుట్టాను అన్న పెయిన్స్గా ఉన్నాయి అన్న ఫీలింగ్ కూడా ఏం రాదు, ఉండదు. ఆడుతూ పాడుతూ కూడా ఈజీగానే ఉంటుంది కాబట్టి స్టిచ్ అనేది ఖచ్చితంగా చేయండి. ఇది రౌండ్ నెక్, నెక్కి వచ్చేసి ఎటువంటి ఇది ఉండదు. జస్ట్ గోటు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇది బ్యాక్ నెక్. హ్యాండ్స్కి వచ్చేసి మిర్రర్స్ దగ్గర ఫ్లవర్ వస్తుంది. అంటే లేజీ డేజీ స్టిచ్తో ఫ్లవర్స్ నేను అంతకుముందు చాలా వీడియోస్లో చూపించాను. ఆ విధంగా కుట్టుకుంటే ఫ్లవర్స్ ఇది చూసారా, ఇది వచ్చేసి హ్యాండ్స్ పార్ట్. హ్యాండ్స్కి మిర్రర్ దగ్గర లేజీ డేజీ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇది హ్యాండ్స్ పార్ట్ అన్నమాట. ఫ్రంట్ మళ్ళీ మామూలుగా మిర్రరే వస్తుంది. చూసారుగా అందమైన హ్యాండ్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అనేది చాలా సింపుల్గా కాటన్ థ్రెడ్స్ని యూజ్ చేస్తూ మిర్రర్స్ని యూజ్ చేస్తూ చాలా అంటే చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు. లేదు మిర్రర్ కుట్టను అనుకునే వాళ్ళు కుందనైనా పెట్టుకోవచ్చు, కానీ హ్యాండ్ ఎంబ్రాయిడరీలో మిర్రరే ఎక్కువ అందం ఇస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.